హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం ఈరోజు టాపిక్లో కనుక చూసుకున్నట్లయితే మనము లాస్ట్ స్ప్రేయింగ్, సో మనం సోమవారం అనేది స్ప్రే చేయడం జరిగింది. ఇయ్యాల వచ్చేసి నేను వీడియో తీస్తున్నటువంటి రోజు గురువారం అండి. సో ఈ ఇయాల నుంచి ఎగ్జాక్ట్గా వచ్చేసి 3 డేస్ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో 4వ రోజు పొద్దున, సో 4వ రోజు పొద్దున మనకు రిజల్ట్ ఏ విధంగా ఉంది, గ్రోత్ ఏ విధంగా ఉంది, మనం కొట్టినటువంటి టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే పెగాసిస్ ప్లస్ సీజ్మైట్, సో పెగాసిస్ ప్లస్ సీజ్మైట్ రెండు కలిపి కొట్టడం జరిగింది. సో రిజల్ట్ ఏ విధంగా ఉందో మనం ఒకసారి అయితే చూద్దాం. సో ఈ వీడియో వచ్చేసి ఓన్లీ రిజల్ట్ చూపించడం కోసమని చేయడం అయితే జరిగిందండి. సో పెగాసిస్ ప్లస్ సీజ్మైట్ కాంబినేషన్లో మీకు చెప్పాను నేను, నల్లి మరియు ముడతకు క్లియర్ అవ్వాలంటే ఖచ్చితంగా కూడా పెగాసిస్ మరియు సీజ్మైట్ అయితే కొట్టండి అని అయితే చెప్పాను. సో మనం కొట్టాము, మనకు రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో మీరైతే ఒక్కసారి చూడండి. సో చూడొచ్చండి మీరు ఎంత స్మూత్ గ్రోతింగ్ అనేది అండ్ క్లియర్గా కనబడుతుందో చూడు. పైన వచ్చేటువంటి ఆకులు కింద ఇప్పుడు చూడండి, ఇది ఇంతకుముందు ఉన్నటువంటి ముడత ఆకు. సో ఇప్పుడు పైన వచ్చినటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో చూడండి, మొత్తం ఎంత స్మూత్ గ్రోతింగ్ తోటి క్లియర్గా వస్తుందండి. సో చాలా వరకు కూడాను ముడత అనేది క్లియర్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు ఇది కూడా చూడండి మీరు, ఆరోజు చూపించినప్పుడు ఈ ఆకులు మీకు కనబడ్డాయి, మొత్తం ముడతతో ఉన్నటువంటి. ఇప్పుడు పైన వచ్చేటువంటి గ్రోతింగ్ మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే గింత కూడా ముడత లేకుండా చాలా బ్రహ్మాండంగా వస్తుందండి. సో వాడినటువంటి కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే పెగాసిస్ మరియు సీజ్మైట్, పెగాసిస్ వచ్చేసి డయాఫెంథైజమ్ అండి, అండ్ సీజ్మైట్లో వచ్చేసి ఫెనోఫ్రాక్సిమైట్ 5%. సో ఇది అక్యూ టెక్నికల్, ఈ రెండింటి కాంబినేషన్లో కొట్టడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ప్రతి చెట్టు కూడా చూసుకోవచ్చు, ఏ చెట్టు పైన కూడా ముడత లేకుండా మొత్తం క్లీన్గా మనకు చాలా క్లీన్గా తీసుకొని రావడం అయితే జరిగిందండి. ఇంతకుముందు ఉన్నటువంటి ముడతనంతా కూడాను క్లీన్ చేసుకుంటూ తీసుకురావడం అయితే జరిగింది, మీరు చూడొచ్చు. మీకు ఆ రోజు నుంచి మీకు మన ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు మీరు కొట్టిన రోజు. సో ఎంత ముడత ఉందనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా వరకు ఒక 90% క్లియర్ అవ్వడం జరిగింది, లైట్గా ముడత అయితే ఉంది. సో దీనికి నేను రేపు స్ప్రేయింగ్ చేస్తానండి. సో మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో పెడతాను రేపు నేను ఎటువంటి స్ప్రేయింగ్ చేస్తున్నాను అనేది. సో కొంచెం కలుపు కూడా తీయాల్సి ఉంది. సో పాటు కొంచెం ఓర్పిస్తే కనుక ఇప్పుడు ఇవాళే ఓర్పిచ్చింది, నిన్న 2-3 డేస్ నుంచి వర్షాలు అయితే కంటిన్యూస్గా పడుతున్నాయి. సో ఇప్పుడు ఓర్పు కనుక దొరికినట్లయితే ఖచ్చితంగా కూడాను రేపు కానీ ఎల్లుండి పాటు చేపించి ఈ కలుపు అంతా కూడా తీపించేటువంటి ప్రయత్నం అయితే చేయాలండి. ముఖ్యంగా కలుపు అనేది లేకుండా చూసుకోవాలి మనం తోటలో. ఇలా కలుపు ఈ విధంగా ఉన్నట్లయితే మనకు దోమ శాతం పెరిగి మనం మొత్తం కూడా భయముడత వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చాలా వరకు అయితే బాగుందండి పెగాసిస్ ప్లస్ సీజ్మైట్, ప్రతి ఒక్కరు కూడా కొట్టుకోదగ్గటువంటి కాంబినేషన్ అండి, 100% ప్రతి ఒక్కరు కూడా కొట్టుకోవచ్చు. సో చూసుకోవచ్చండి, మొత్తం కూడా క్లీన్ చేసుకొని తీసుకొచ్చింది, ఎక్కడ కూడా ముడత చెట్లు అనేవి లేవు. మీరు చూసుకోవచ్చు, టోటల్గా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా ముడత చెట్లు అనేవి లేకుండా మొత్తం కూడా క్లీన్ చేసుకొని తీసుకోవడం జరిగింది. సో ఈసారి కొంచెం బూస్టర్ డోస్ ఇస్తాను, ఈసారి కొట్టినటువంటి డోస్లో కొంచెం బూస్టర్ డోస్ ఇస్తాను, అంటే కొంచెం గెయినింగ్గా ఎదుగుదల అనేది కొంచెం హెవీగా వచ్చే విధంగా మనకి ఇప్పుడైతే ఈ మొక్కకైతే ఇవ్వడం జరుగుతుంది. సో రేపు నేను ఎటువంటి స్ప్రేయింగ్ చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తెలుపుతానండి. సో ప్రజెంట్ అయితే మాత్రం మనం పెగాసిస్ ప్లస్ సీజ్మైట్ కొట్టిన దానికి రిజల్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి. సో సన్న ఆకుతోటి గ్రోతింగ్ అయితే చాలా బాగుంది, స్మూత్ గ్రోతింగ్ అదేవిధంగా ఉంది, అండ్ ముడత లేకుండా ఉందండి. సో ముడత అయితే మీరు ముడత కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ముడత అనేది లేదండి, చాలా క్లీన్గా అయితే ఉంది. సో కొంచెం లైట్గా పై ముడత లైట్గా కొంచెం పైన ఆకులు అయితే కనబడుతుంది. సో ఇవి కూడా క్లీన్ అయిపోయేలా మనం ఇప్పుడు నెక్స్ట్ స్ప్రేయింగ్ అయితే చేద్దాము. సో ఇప్పుడు నెక్స్ట్ స్ప్రేయింగ్ ఏం చేస్తాను అనేది మీకు రేపు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది పెగాసిస్ ప్లస్ సీజ్మైట్ యొక్క పెగాసిస్ ప్లస్ క్లియర్ మైట్ యొక్క రిజల్ట్ అండి. సో చూసుకోవచ్చు ప్రజెంట్ ఉన్నటువంటి మన తోట దశ అయితే ఈ విధంగా ఉంది. సో పాటు చేసిన తర్వాతనే కొట్టాలా, సరే రేపైతే ఖచ్చితంగా కొట్టాలి, పాటు చేసిన తర్వాత కొడితే మనకు కుదరదు, కానీ అప్పటికి లేట్ అయిపోతుంది, రేపు అందిద్దో అందదో మళ్ళీ పాటుకి. మనమైతే మొదటైతే స్ప్రేయింగ్ చేసేసుకుందాం, తర్వాత అవసరం అయితే పాటు చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇంకొంచెం బూస్టర్ ఇంకొంచెం గ్రోతింగ్ తోటి వచ్చే విధంగా మొక్క హెల్తీగా బ్రాంచెస్ డెవలప్ అయ్యే విధంగా కొంచెం సైడ్ బ్రాంచెస్ అనేవి డెవలప్ అయ్యే విధంగా మనమైతే ఇప్పుడైతే స్ప్రేయింగ్ చేద్దాం. ఆ స్ప్రేయింగ్ అండ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తెలుపుతానండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదరులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మారుతి రైతు నేస్తం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పెగాసిస్ ప్లస్ క్లియర్ మైట్ యొక్క రిజల్ట్ అండి. సో చాలా బాగుంది, పర్లేదు, చాలా బ్రహ్మాండంగా రావడం అయితే జరిగింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.